తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యశాఖ జేడి కార్యాలయంలో రెండు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కాట్రేనికోవ మండలం భైరవపాలెం మత్స్యకారులకు కాకినాడ మత్స్యకారులకు ఎప్పటి నుంచో జెట్టి వివాదం నడుస్తోంది. గతంలో దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. जेट्टी विवादानी परिष्करించేందుకు రెండు వర్గాలను పిలిపించారు మత్స్యశాఖ జేడి సత్యనారాయణ. సమావేశం ప్రారంభం కాకుండానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భైరవపాలెంలో జెట్టి ఉండగా కాకినాడ జెట్టికి వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈ కారణంగా బోట్ల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారని మండిపడింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు వచ్చి మత్స్యకారులను చెదరగొట్టారు. దీంతో జెట్టి వివాదం గొడవ పరిష్కారం కాకుండానే వాయిదా పడింది. ఆ జెట్టిలో ఉన్న బోట్లు పంపించండి, పక్కరాష్ట్ర బోట్లు. మేము ఏం చెప్పాం? పక్కరాష్ట్ర బోట్లు పంపించండి. వైద్యం మనకి భైరపాలెం బోట్లు అంటారు కదా, వాళ్ళకి మాకు మీటింగ్ వేయండి. మీటింగ్ వేసిన తర్వాత సారాంశాన్ని ప్రవేశపెడతాం. దాన్ని బట్టి ఏది మంచో ఏది న్యాయమో ఆలోచిద్దామని చెప్పాం. మేము ఉన్న పరంగా ఏం చేయాలి కదండి, ఇక్కడ మా కడుపులు మాడిపోతాం. ఎంత ఉంటే ఆయన కొత్తలేదు, లక్షల లక్షలు పోతాయి. మేము బోట్లు కట్టేసుకున్నాం. ఇంకోటి సార్, మేము జియో క్లియర్ చూడమన్నాం సార్. ఒకసారి బాణిసే జియో చూడండి, ఆంధ్ర జియో చూడండి. దాంట్లో ఏపీ ఎంఎఫ్ఆర్లో క్లియర్ గా ఇతర రాష్ట్రం బోట్ ఆ పాండిచేర్ బోట్లు కానీ కర్ణాటక తమిళనాడు బోట్లు కానీ కేరళ బోట్లు కానీ వచ్చినప్పుడు ఆక్షన్ మన జెట్టిలో బోల్ సార్లు వేసాం సార్. కావాల్సింటే పాత ఆఫీసర్ని ఎవరైనా అడగండి, మీరు క్లియర్ గా బోల్ సార్లు మేము ఆక్షన్ వేసి కొరకు గవర్నమెంట్ 10 లక్షలు 8 లక్షలు కూడా గవర్నమెంట్ కట్టేవుతారు. ఎందుకంటే దాని మీద పాండిచేర్ జెట్టి ఉందే, మేము మనం భైరవపాలెం ఆంధ్ర విశ్వం నుంచి కూర్చొని మాట్లాడుకోవచ్చు. పాండిచేర్ విశ్వం ముందు ఆపండి సార్, ఇక్కడ బాగోలేదు లేకపోతే బోటు వాంశం ప్రకారంగా చెప్తున్నాం కదా సార్. ఒకటి రెండు సార్లు మీరు కనీసం లేదంటే ఏడు యానం వేయడం కూడా పిలిచి మీరు అధికారంగా మీ జట్టు పోవాలి కాబట్టి అందరం.